రాజధానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మినహాయిస్తే మిగిలిన పార్టీలు తమ స్టాండ్ను చెప్పడం అనేది చాలా అయోమయం, ఒక గందరగోళ పరిస్థితుల్లో కొట్టుకునే పరిస్థితి అన్నమాట. అంటే ఎవరు తమ స్టాండ్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇందుకు కారణం ఏంటంటే జగన్ గారు ప్రాంతాల వారీగా విభజించి ప్రాంతాల వారీగా రాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధిని వికేంద్రీకరించాలి, ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పాలి. ఓకే, అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి అనేది. ఓకే, అమరావతి రైతులకు న్యాయం జరగాలి, అదంతా ఓకే. అమరావతి రైతులకు న్యాయం జరగాలి అంటే అక్కడే ఉండాలా రాజధాని, అక్కడి నుంచి తరలించకుండా ఉంటే న్యాయం జరగదు అనేది వాళ్ళ వెర్షన్. అలాంటప్పుడు మరి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్రలో రాజధాని వద్దా? ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులతో కానీ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలతో కానీ మాకు ఇక్కడ రాజధాని వద్దు, తీసుకెళ్లి విజయవాడలో పెట్టించండి అని చెప్పించే ప్రయత్నం ఏమన్నా చేశారంటే అక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. సో ఏ ప్రాంతాల వారు తమకు రాజధాని వద్దు అని అనరు కాబట్టి అక్కడ ఎలాంటి విఫలత చెందిందో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో ఒక స్టాండ్ చెప్పలేని అయోమయం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన కూడా ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటుందేమో, ఒక స్టాండ్ చెప్తుందేమో అని అనుకున్నారు. 30 తారీఖున సమావేశం అంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఉత్తరాంధ్రకు అనుకూలంగా మాట్లాడతారా, లేదంటే అమరావతిలో ఉండాలి రాజధాని అంటారా, లేదంటే రాయలసీమలో పెట్టండి అంటారా, ఒకే చోట ఏంటి అనేది అందరిలో కూడా ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి ఎలా తెరదించుతారు అని అనుకుంటే ఆయన కూడా ఆల్వేస్ బీ హ్యాపీ అనే ఒక నినాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. దాంతో ఏంటి అంటే అన్ని ప్రాంతాల వారు సంతోషంగా ఉండాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అని ఆయన చెప్పడం. అంటే ఒక రకంగా అన్ని ప్రాంతాల వారు సంతోషంగా ఉండాలి అంటే ఆయన మాట్లాడిన మాటల వెనక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కావట్లేదు. ఒక రకంగా ఓకే, అన్ని ప్రాంతాలు సంతోషంగా ఉండాలి అని ఆయన కోరుకోవడం తప్పులేదు. కాకపోతే ఇదే టైంలో 3 రాజధానులకు అవకాశం ఉంటే కొత్త చర్చను షురు చేశారు. ఇలాంటి టైంలో పవన్ తెర మీదకు వచ్చి అన్ని ప్రాంతాల వారు అలాగే వర్గాల వారు ఆనందంగా ఉండాలనేది ఆయన ఆకాంక్ష అని చెప్పడం జరిగింది. అంటే ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం జరగాలని ఎవరు కోరుకోకూడదన్న ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కలిసి ఒక అవగాహనకు రావాలి అని చెప్పడం ఎంతవరకు సాధ్యం అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఖచ్చితంగా 3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. పరిపాలనకు సంబంధించిన రాజధాని కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఉంటుంది అనేది కూడా దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇంకా అధికారిక ప్రకటన ఒకటే రావాలి. ఇలాంటి టైంలో విశాఖకి అలాగే వెనకబడిన ఉత్తరాంధ్రకి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది, రాజధానికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించిన రైతుల నుంచి. సో అందుకని ఆయన ఆ స్టాండ్ తీసుకోలేకపోయారు. ఒకవేళ అలా తీసుకుని ఉంటే అక్కడి నుంచి వ్యతిరేకత కూడగొట్టుకోవడం ఎందుకని అనుకున్నారు ఏంటో, అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల వారు హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. కాకపోతే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఉంటే విశాఖ ఉత్తరాంధ్ర బాగా డెవలప్ అవుతుంది, అంతే తప్ప అక్కడ ఉన్నందుకు మాత్రాన విజయవాడ డెవలప్ అవ్వదు, అమరావతి డెవలప్ అవ్వదు. అలా అవదనే కదా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు చేస్తున్నారు రైతులు. అంటే ఇక్కడ ఏంటంటే ఓకే, ఆయన కోరిక తప్పులేదు, అలా ఇరికించేశారు జగన్ గారు, అలా ఇరకాటంలో పెట్టారు అందరినీ, ఏ పార్టీని కూడా ఒక స్టాండ్ తీసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చేశారు ఆ పార్టీలో వాళ్ళందరినీ. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తారు అనుకున్న టైంలో ఆయన కూడా ఒక ఏమంటారు దాన్ని సమైక్య నినాదం మళ్ళీ యథావిధిగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అన్ని పార్టీ అన్ని ప్రాంతాలు సమైక్యంగా ఉండాలని చెప్పడం తప్ప అంతకు మించి చెప్పలేని పరిస్థితి. సో జనసేన స్టాండ్ కూడా ఒకవైపుకు ఉంటుందని అనుకుంటే ఒకవైపు ఒక స్టాండ్ అనేది మాత్రం కనిపించలేదు రాజధాని విషయంలో. చూద్దాం, ప్రకటన తర్వాత అయినా ఏమన్నా కొన్ని కీలక ప్రకటనలు చేస్తారేమో, ఏమైనా మాట్లాడతారేమో పవన్ కళ్యాణ్ గారు. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.